టీవీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్. ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు 7 కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి ఎగ్జిబిషన్లో పెడతారు. ఇక్కడ ఏదంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్, థాయిలాండ్, ఇలా ఇంకా బంగ్లాదేశ్, కొరియా, సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా బాగున్నాయి, నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను, మీకు కూడా చూపిస్తాను, రండి. సో మనం ఇక్కడ ఇంకొక స్టాల్ దగ్గర ఉన్నాం. హోమ్ డెకార్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. అయితే ఇది మికాడో. మికాడో అంటే వీళ్ళు ఏం చెప్పారు అంటే జాపనీస్ ఎంపరర్ అనేసి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు అంజు గారు. వారిని అడిగి అసలు ఈ మెటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ కార్వింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ అంజు, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, థాంక్ యూ. దీస్ ఆర్ ఆల్ బ్రాస్ ఐటమ్స్. బ్రాస్ ఓకే. స్పెషాలిటీ క్యా హై? బ్రాస్ కా క్యా హై, లైఫ్ టైమ్, జనరేషన్ టు జనరేషన్ దే కెన్ యూజ్ ఇట్. ఓకే. వన్స్ యు క్లీన్ ఇట్ again it will start shining, so your kids, grandkids, everybody can use it. You can just have a look at that perumal, just yeah. Have a look at that, see the face clarity, ma'am. Yeah. It's so beautiful. See the netraj, the elephants, everything is so heavy we cannot even lift it. Oh yeah, try lifting it, it's very very heavy. Yeah, I got it. We have ram darbar, netraj, shivji ji, everything we have. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ మనకి ల్యాంప్ పెట్టొచ్చు, మన ఇంటి ముందు పెడతారు కదా, అలాగే ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఏనుగు అనేది మనకి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు ప్రకారంగా అయినా డివైన్ ప్రకారంగా అయినా చాలా మంచిది అని అంటారు. ఒక డివైన్ వైబ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏనుగుని పెట్టేసి ఏనుగు పైన ఇలా వాటర్ పెట్టేసి ఫ్లవర్స్ కానీ ఏమైనా డెకార్ ఐటమ్స్ పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు రామయ్య అలాగే సీతమ్మ ఎంత చక్కగా ఉన్నారో. అసలు ఇవన్నీ కూడా బ్రాస్తోనే చేశారు. రేట్ వచ్చేసి 12,000 మేబీ. అండ్ వి ఆర్ గివింగ్ 20% డిస్కౌంట్స్. ఓకే. ఈ ఎగ్జిబిషన్లో వీళ్ళు పెట్టినందుకు ఈ 4 డేస్ 20% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు రాధాకృష్ణులు ఎంత బాగున్నారు. ఇంతకుముందు మనం చూసినవి ఏంటంటే మార్బుల్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే బ్రాస్తోనే చేశారు. సో ఇది ఒక్కటి వచ్చి 1,25,000. If you see Krishna Leela, you can see from his birth they are taking him out. Yes. The whole thing, putna is story. Drinking milk. Yeah, the whole story is there. Even behind there is a carving. Aap dekh sakte hai piche bhi carving kiya hua hai. So manam intaku mundu marble di chusinappudu dani paina kuda undi same ade ikkada brass di untundi. Manaki unbreakable brass gurinchi manam kottaga cheppanakkarledu. Asalu anta speciality untundi. Manam ఎన్ని జనరేషన్స్కైనా మనం పాస్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా. మనం ఏదైనా ఐటెం తీసుకుంటే అది బ్రేక్ అయిపోయి అసలు వేరే జనరేషన్ వరకు కాదు మనకు కూడా ఉంటుందన్న ఒక ష్యూరిటీ ఉండదు. బట్ దీనికైతే అసలు మనం చెప్పనక్కర్లేదు, ఎన్ని జనరేషన్స్ మారినా వీటికి ఏమి కాదు, మనం ఉన్నా ఉండకపోయినా ఇవి ఉంటాయన్నమాట. అండ్ చక్కగా మన యొక్క ఏంటి స్పెషాలిటీ ఉంటారు కదా, ఇండియన్ స్పెషాలిటీ, ఇదంతా కూడా పాస్ అవుతూ ఉంటుంది జనరేషన్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణుడు, ఇది వచ్చేసి 90,000. It's all stone work. It's not enamel, it is a stone. Semi precious stones lagaye hue hain. Acha, ye kitne din lagta banana ke liye? 1 week lagta hai. 1 week wo stone work ke liye khali. Only stone work 1 week pura wo alag se rehta hai. Ye alag se pade rehte hain, us pe stone work karte hain to without stone work chahiye to bhi we will give you. Acha, if you want stone work in this also I can make a stone work in this also. If you want we can make a stone work. Okay, you will do customized things. So veellu vachesi orissa, manandarki telisinde orissa antene artist lu ekku untaru, kalaakarani ekku untaru. Akkada manam chustune untam, sand work kuda chestu untaru, adi chaala special. Ekkuga vallu chaala kashtapadtaru and chaala ante worth it, ante vaalla kashtaniki tagga phalitham untundi. ఇక్కడ మన దీపాలు కానీ చిన్న చిన్న ఐడల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అష్టలక్ష్మి. ఓకే, సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి. సో అష్టలక్ష్మిని ఇక్కడ చూడొచ్చు. ఏ పూరా సెట్ హే? అసలు ఇలాంటివన్నీ ఒకప్పుడు రాజుల కాలంలో ఉండేవి, ఓల్డెన్ డేస్లో. బట్ స్టిల్ ఎక్కడో ఒక దగ్గర ఇలా కంటిన్యూ అవుతుంది.
ఉన్నారు, దాదాపు అందరినీ కవర్ చేశారు వీళ్ళు. అయితే ఇక్కడ క్యూట్గా ఏదనిపించింది అంటే వినాయకుడు ఇలా ఊగుతూ ఉంటే నిజంగా అసలు బుల్లి వినాయకుడు అక్కడ కూర్చొని ఊగుతున్నాడు అనేసి అనిపించింది ఆ చైర్లో. ఆ చైర్ మనమే మనం ఎంజాయ్ చేస్తాము, అలాంటిది ఒక దేవుడు కూర్చుని ఊగుతున్నాడు అంటే ఎంత క్యూట్గా ఉంటుంది చూడొచ్చు మనం ఇక్కడ.